బజ్జీ తయారు చేసుకునే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు. ఇలా పొయ్యి మీద పెద్ద బాండ్లి పెట్టుకోవాలి. కొంచెం పెద్దదైతే బాగుంటుంది, ఎందుకంటే మనకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అవి గోలిన తర్వాత అందులోకి ఇలా దొడ్డుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కొద్దిగా మిక్స్ చేసి ఉల్లిగడ్డలు కొద్దిగా మగ్గనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ ఉల్లిగడ్డలు కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి క్యాబేజీ సన్నగా కట్ చేసుకున్నా పర్లేదు, ఎలా కట్ చేసుకున్నా పర్లేదు. క్యాబేజీ వేసి ఇలా ఇంకొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని, ఇంకా బెంగన్ మిర్చి అంటారు లేదా దొడ్డు మిర్చి అంటారు, వాటిని కూడా ఇలా దొడ్డుగా కొంచెం లావుగా కట్ చేసి వేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ ఒకటే సైజులో కట్ చేసుకుంటే మనకి అన్నీ కరెక్ట్గా ఉడుకుతాయి. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఏదైనా ఒకటి మాడే అవకాశం ఉంటుంది. సో అలా కావద్దు అంటే మనం అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే ఇలా బాగా వేగుతాయి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసేటప్పుడు. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలూని యాడ్ చేసుకోవాలి కొద్దిగా. ఒకసారి లైట్గా మిక్స్ చేసి ఇవి నూనెలోనే ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. వాటర్ యాడ్ చేయకూడదు, మంచిగా మగ్గనివ్వాలి. ఇలానే ఇంకా మగ్గాలి బాగా అంటే కొద్దిసేపు మనం మూత పెట్టుకుందాం దీనిపైన. ఇలా బాగా మిక్స్ చేసాం కదా, సో ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకొని మరికొద్దిసేపు ఉడకనిద్దాం. మిడిల్లో తీస్తూ కలుపుతూ ఉండాలి, మాడనివ్వకుండా చూసుకోవాలి. మాడితే టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఆల్మోస్ట్ ఉడికినట్టే. వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా ఉడకనివ్వాలి. ఇంకా ఉడక కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి, పర్లేదు. తర్వాత ఇందులోకి నేను టమాటా యాడ్ చేశాను. టమాటా త్వరగా ఉడుకుతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసినా పర్లేదు. ఇందులోకి కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం చూస్తూ వేసుకోవాలి, తక్కువైనా పర్లేదు. తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం ఉడికేటప్పుడు. తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఇలా బాగా మిక్స్ చేయాలి. కారం ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని మూత పెట్టి కారం స్మెల్ పోయే వరకు ఇంకొద్దిసేపు ఉడకనిద్దాం. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడకాలి మనకి ఇక్కడ. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇంకా ఉడకకున్నా, కారం స్మెల్ పోకున్నా ఇంకొద్దిసేపు మూత పెట్టుకున్నా పర్లేదు. ఇలా ఉడికిన దాన్ని చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయినా పర్లేదు, ఇలా 90% గ్రైండ్ అయినా పర్లేదు. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత పచ్చబటాని ఒక 5 అవర్స్ నానబెట్టి, ఇలా నేను పొయ్యి మీద ఉడకబెట్టుకున్నాను. కుక్కర్లో పెట్టి విజిల్స్ తీయలేదు, ఎందుకంటే అలా బాగుండదు, మొత్తం మెత్తగా అవుపోతుంది, పొట్టు బఠానీ వేరవుతుంది. ఇలా ఉడకబెట్టుకున్న దాన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత పొయ్యి మీద మళ్ళీ బాండ్లీ పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది నూనెలో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా అయితే టేస్ట్ కర్రీకి టేస్ట్ బాగా ఉంటుంది. దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చబటాని యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా వేడవ్వగానే
ఇందులో కూడా మళ్ళీ మనం కారం వేసుకోవాలి. కారం తగినంత ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందాక వెజిటేబుల్ పేస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. రెండింటిని, బటానీ పేస్ట్ని ఇంకా వెజిటేబుల్ పేస్ట్ని బాగా మిక్స్ చేసి అందులోకి పావు బజ్జీ మసాలా యాడ్ చేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర పొడి. అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి. జీలకర్ర పొడి జస్ట్ టేస్ట్కి వేసుకుంటే సరిపోతుంది. ధనియా పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పావు బజ్జీ మసాలా అంతా కలిసేటట్టు. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. ఇలా దించేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసి దించితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. అంతే, పావు బజ్జీ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, పావు బజ్జీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పావుస్ని ఎలా కాల్చుకోవాలో చూద్దాం. పొయ్యి మీద పెంక పెట్టుకొని కొద్దిగా ఘీ వేసుకొని ఇలా బ్రెడ్స్ని హాఫ్లో కట్ చేసి ఇలా లైట్గా వేడెక్కనిస్తే చాలు. అంతే, పావు రెడీ అయిపోయాయి. ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ బెంగళూరు స్టైల్ పావు బజ్జీ మసాలా రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ.